వెల్కమ్ టు ఆటోకార్. ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మనకి మాధపూర్లో ఉందండి, బిసి రత్నదీప్ సూపర్ మార్కెట్, 100 ఫీట్ రోడ్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర మారుతి ఏడు దగ్గర నుంచి బీఎండబ్ల్యూ కార్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సో సెల్లర్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని చెప్తాం కాబట్టి బయ్యర్స్ ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటని చెప్తున్నాను. ఇది ఇక్కడ ఏంటంటే మీకు వెహికల్ తీసుకుంటే మీకు సర్టిఫైడ్ వెహికల్స్ ఉన్నాయి. సర్టిఫైడ్ అంటే వెహికల్ అనేది చెక్ చేస్తారు, తరలి చెక్ చేస్తారు అనమాట. పిల్లర్ అప్రోన్ చేసేస్, బాడీ అండర్ బాడీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో వెహికల్ సర్టిఫైడ్ ఉంటుంది అండ్ డాక్యుమెంటేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే లైక్ చాలాన్స్ కానీ లేకపోతే ఎన్ఓసీ ప్రాబ్లమ్ కానీ అటువంటివి ఉండవు. అండ్ ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఫైనాన్స్ అంటే అన్ని బ్యాంక్స్ టై అప్ ఉంటుంది అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ టై అప్ ఉంటుంది. సిబిల్ ఉన్నా లేకపోయినా మనం ఫైనాన్స్ అయితే వెహికల్ ప్రతి కార్కి వస్తుంది అనమాట. సో కొన్ని కార్స్ అన్ని కార్స్ చూపించడానికి కుదరదు కాబట్టి కొన్ని కార్స్ మనం చూద్దాం ఇప్పుడు. స్విఫ్ట్ ఆటోమేటిక్ విఎక్స్ఏ ఆటోమేటిక్ 68001 పెట్రోల్ వెహికల్ 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మారుతి వెహికల్స్లో తక్కువ, మారుతి వెహికల్స్లో ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి కొద్ది మోడల్ మంచిగా ఉండాలి అండ్ అరౌండ్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. అంటే 690 అంటే మనకి అట్లీస్ట్ 610, 620, 630 ఆ బడ్జెట్ రావచ్చు. కొద్దిగా అడిగి కూడా ట్రై చేయొచ్చు. సో తక్కువ బడ్జెట్లో 19 మోడల్ స్విఫ్ట్, అది కూడా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, రీసేల్ ఉంటుంది అండ్ స్పేర్ పార్ట్స్ కానీ ఎక్కడైనా దొరికిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ మోడల్ ఇది అండ్ ఇప్పుడు వచ్చే రెగ్యులర్గా వచ్చే మోడలే ఉంది. సో అది కూడా ప్లస్ పాయింట్. సో వెహికల్ అయితే సిల్వర్ కలర్, చూడడానికి మాత్రం చాలా బాగుంది. మీరు దాన్ని చూసి దానికి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394600222. నా పేరు శ్రీనివాస్. సో ఇంకా నెక్స్ట్ వెహికల్కి వెళ్దాం. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి 2016 బెలినో ఆల్ఫా అండి, 74,000 కిలోమీటర్ జరిగింది. డీజిల్ వెహికల్ 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక చూసాం మనం, ఇందాక నుంచి అదే చెప్పాను, డీజిల్ వెహికల్స్ మన దగ్గర బెలినో చాలా ఉంది. 3-4 వెహికల్స్ ఉన్నాయి. నెక్సా బ్లూ ఉంది, బ్లూ ఉంది. సో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, వేరియంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి డీజిల్ వెహికల్స్ బెలినోలో. సో అవి ఏంటంటే కొన్ని వెహికల్స్ అప్పుడప్పుడు ఇట్లా తొందరగా ఇట్లా వస్తాయి, ఇట్లా వెళ్ళిపోతుంటాయి. సో చూడొచ్చు చాలామంది బ్లూ కావాలని చాలామంది చదువుతుంటారు. సో మారుతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దాంట్లో బెలినో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మైలేజ్ ఉంటుంది, రీసేల్ ఉంటుంది అండ్ దాంట్లో డీజిల్ వెహికల్స్ కాబట్టి ఇంకా చాలా మైలేజ్ ఇస్తుంది. అండ్ దాంట్లో ఇంకొకటి ఆల్ఫా అండి. ఇది ఆల్ఫా అంటే మీకు అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ షేరింగ్ 4 యూనిట్స్తో పాటు మినిమం ఫీచర్స్తో పాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో వెహికల్ కూడా మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్, బయట చూడడానికి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో కనబడుతుంది. నంబర్ కూడా 5459. అండ్ నెక్స్ట్ మనం చూసేది 21 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్, ఓన్లీ 39,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అందరు అనుకోవచ్చు ఇది కొత్త వెహికల్, 21, 23, 22, 23, 24 అంటే 2 అండ్ హాఫ్ 3 ఇయర్స్ వెహికల్కి మీరు ఇంత ప్రైస్ పెట్టారు అంటే 730 ఉంది, 730 అంటే ఇంకో 1 లక్ష రూపాయలు కొత్త వెహికల్ వచ్చేస్తుంది. ఇప్పుడు 730కి నెగోషియబుల్ అవుతుందండి. నెగోషియబుల్ అయినప్పుడు మనకి అట్లీస్ట్ మనకి 650, 660కి వచ్చినా ఇప్పుడు ప్రైస్ వచ్చి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడున్న ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసి కొత్త వెహికల్ ఇదే విఎక్స్ఐ మనకి 8.5 to 9 lakhs ఉందండి. సో మనకి 6.5, 6.7కి వచ్చిన 7.5, 8.5 అంటే 2 లక్షలు తగ్గినప్పుడు 2 లక్షలు తగ్గినట్టే కదా, అది ఆలోచించుకోవాలి మీరు. సో ప్రైస్ ఎక్కువ ఉందని అనకూడదు, ఎందుకంటే ఇవి ఇంకా రీసేల్ వెహికల్స్. ఇవి రీసేల్ వెహికల్స్ అంటే రేపు మనం ఇప్పుడు కొని మళ్ళీ రేపు అమ్మాలంటే కూడా మనకి ఎక్కువ డిప్రిసియేషన్ ఉండదు. ఇదేంటంటే కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా డిప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా సెకండ్ షో తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ డిప్రిసియేషన్ ఉంటుంది. సో మనకి 650, 670 ఆ బడ్జెట్లో వచ్చినా కానీ మనకి 2 లక్షలు తగ్గినట్టే కదా 2 ఇయర్స్కి. 21, 22, 23, 24 స్టార్ట్ అవుతుంది కాబట్టి మా అంటే 2 and 2.5 ఇయర్స్లో మీకు 2 లక్షలు తగ్గినట్టు వెహికల్, 2 లక్షలు తక్కువ వస్తున్నట్టు. 2 లక్షలు ఇస్ నాట్ ఏ జోక్ కదా. 2 లాక్స్ అనేది డబ్బులే కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి, డెల్టా ఇది.
AMT అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ 65,000 డ్రివన్ అయింది, 825 ఉంది నెగోషియబుల్ అవుతుంది. సో డెల్టా దీంట్లో కూడా మనకి అంటే ఈ వెహికల్స్ మారుతి వెహికల్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా అన్నీ ఉన్నట్టున్నాయి. సో దాంట్లో ఆటో ట్రాన్స్మిషన్ ఇది, సో మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ వెహికల్ అయితే చూడు, డోర్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. సో ఇంటీరియర్ అయితే మనకి చూడొచ్చు, ట్రిపుల్ అంటే త్రీ టైప్స్ ఆఫ్ డాష్ బోర్డ్ ఇచ్చాడు, ఒక వుడెన్ ఇచ్చాడు, బ్లాక్ ఇచ్చాడు, అండ్ బీజ్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ ఉంది. అండ్ దీంట్లో సీట్ కవర్స్ కూడా కస్టమర్ చూడొచ్చు, మనకి బ్లాక్ కలర్ చేపించాడు. సో సీట్ కవర్స్ కూడా మంచిగా ఉన్నాయి, అలవెల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ టైర్స్ కూడా బాగున్నాయండి, టైర్స్ కూడా మనకి 60-70% టైర్స్ అయితే ఉన్నాయి. అయితే వెహికల్ అయితే వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అయితే మనం చూసేది 2015 ఇయోన్ అండి, ఇయోన్ మ్యాగ్నా ప్లస్ ఇది, 68,000 డ్రివన్ అయింది, 335 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు, ఇక మ్యాగ్నా కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పోర్షన్, పవర్ విండోస్ ఉంటాయి. సో వెహికల్ అయితే మెరూన్ కలర్, చూడడానికి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ హ్యుండై గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది ప్రిఫరబుల్ చేస్తారు, కొద్దిగా క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ వెహికల్ కూడా మనకి ఇది 800cc ఉంటుంది కాబట్టి మైలేజ్ కూడా బాగుంటుంది వెహికల్. అండ్ కొద్దిగా స్పేస్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్స్లో బాగుంటుంది అన్నమాట. సో మన దగ్గర ఈ ఇయోన్లే మన దగ్గర 2-3 వెహికల్స్ ఉన్నాయి. సో అన్నీ మెరూన్ కలర్ ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు మనం చూసేది మాత్రం అయితే 2015 మోడల్ ఇయోన్ మ్యాగ్నా ప్లస్, 68,000 డ్రివన్, 335, నెగోషియబుల్ పెట్రోల్ వెహికల్. సో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి, నా నెంబర్ వచ్చేసి 9394-60-1112. నా పేరు శ్రీనివాస్. సో ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడిగినా లేకపోతే లైక్ ఆ నెంబర్ ఫోన్ చేసినా మీకు ఏ వెహికల్ కావాలి, ఏంటి, ఏం కావాలనేది మనం ప్రిఫరబుల్లీ చెప్తాం అన్నమాట. సో హుండై అనుకుని చెప్పాల్సిన అవసరం లేదు, 800cc, స్పేస్, కంఫర్ట్, హైట్ అంతా బాగుంటుంది, కొత్త నేర్చుకునే వాళ్ళు కూడా బాగుంటుంది, లేడీస్ కూడా మంచిగా ఉంటుంది, సిటీ డ్రైవ్లో అంత బాగుంటుంది. సో సేమ్ అట్లాంటిదే ఇంకొక వెహికల్ చూస్తున్నాం, అది వచ్చేది మనకి 14 మోడల్ ఇది, 14 మోడల్ ఎరా ప్లేస్, ఓన్లీ 51,000 రివన్ అయింది. ఇది కూడా మనకి 320 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అది అది వచ్చేసి 15 మోడల్, ఇది 14 మోడల్. సో ఏదైనా ప్రైస్ అనేది మనం కస్టమర్తో వెహికల్ చూసుకొని నచ్చింది అనుకుంటే కస్టమర్తో కూర్చొని మాట్లాడితే, ఎవరైతే వెహికల్ ఉందో వాళ్ళతో మాట్లాడితే మాత్రం 100% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంతైతే తగ్గుతుందో ఆ ప్రైస్తో కంపేర్ చేసుకొని మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైస్ అనేది వస్తుంది అన్నమాట. సో దాంట్లో అయితే డౌట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఎవ్రీ మంత్ మా 2 బ్రాంచెస్ ఉన్నాయి, 2 బ్రాంచెస్లో దగ్గర 2-250 వెహికల్స్ సేల్ చేస్తాము. సో ఊరికే కస్టమర్స్ అయితే వచ్చి తీసుకోరు కదా, ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రైస్ ఎక్కువ ఉన్నా లేకపోతే వెహికల్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఎవరు వచ్చి తీసుకోరు కదా. సో ఎవ్రీ మంత్ మనం 200-250 వెహికల్స్ సేల్ చేస్తాం. మన బ్రాంచ్లో మాత్రం 100-120 వెహికల్స్ ఈజీగా సేల్ అవుతాయి. సో మినిమం 100 అయితే కన్ఫర్మ్గా సేల్ అవుతాయి. సో కస్టమర్స్ అందరు మా దగ్గర ఎందుకు తీసుకుందాం, ట్రస్ట్ అనమాట, ట్రస్ట్ బిల్డ్ ఉంటుంది.